నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎండి ఆయుర్వేద, ఎంఎస్సి సైకాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ యోగా, హైదరాబాద్. ఈరోజు ముఖ్యంగా సయాటికా అనే ఒక వ్యాధిని తీసుకొని మనం చర్చించుకుందాం. చాలామంది బాధపడుతుంటారు. సయాటికా అనగానే బెంబెలెత్తిపోవటం, రియల్గా కూడా దాని నొప్పి అంత తీవ్రతగా ఉంటుంది పాపం. ఆ నొప్పి వచ్చినప్పుడు విరవిల్లాడిపోతుంటారు, నడిచే పద్ధతి కూడా మారిపోతుంది. ఒకవైపు వంగి నడుస్తుంటారు, రైట్ సైడ్కి వచ్చినా లెఫ్ట్ సైడ్కి వచ్చినా ఆ వైపు వంగి నడవడం జరుగుతుంది. సయాటికాను ఆయుర్వేదం లోపల గృద్రసి వాతం అని పేరు అంటుంటారు. ఒక అది కూడా వాతానికి సంబంధించింది. గృద్రసి, గృద్ర అనగానే ఈగిల్ అంటుంటామండి, గద్ద గద్ద అందరికీ తెలుసు పక్షి. అది నడిచేటప్పుడు చూడండి ఈక్వల్గా ఉండదు, ఇలా ఇలా పట్టేసి నడుస్తూ ఉంటుంది. సేమ్ పేషెంట్ కూడా అలాగే నడుస్తుంటారు. అందుకనే ఆయుర్వేదం లోపల ఇచ్చే నేమ్స్ చాలా ఇట్లా పర్ఫెక్ట్గా ఉంటాయండి. అంటే ఆ లక్షణాలను బట్టి ఆ నేమ్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు కంపవాతం అని ఉంటుంటుంది ఆయుర్వేదం లోపల, అంటే శరీరం అంతా కూడా ఇట్లా కంపించిపోతుంటుంది. ఆ కంపవాతానికి కూడా రకరకాలుగా ట్రీట్మెంట్ చేస్తుంటాం ఆయుర్వేదం లోపల కూడా. అంటే ఆ లక్షణాలను బట్టి ఆ పేరు ఇవ్వటం జరుగుతుంది. అందుకని ఈ వాతానికి సంబంధించినటువంటి లక్షణము గద్ద ఏ విధంగానైతే నడుస్తుందో దానికి పేరు తగ్గట్టుగానే గృద్రసి వాతం అంటుంటారు. సయాటికా, సయాటికా తోటి చాలా చాలామంది బాధపడుతుంటారు ఈ మధ్యకాలం లోపల. అది రావటానికి గల కారణం బాగా గుర్తుపెట్టుకోండి. అనీవెన్గా కూర్చోటం కానీ, మనము టూ వీలర్ నడిపేటప్పుడు కూడా చాలామంది ఒక పక్కకు ఇట్లా వంగి డ్రైవ్ చేస్తుంటారు, తెలియకుండా అట్లా వంగిపోతుంటుంది, అవర్స్ టుగెదర్ పోతుంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ సయాటికా నర్వ్ అనేది ప్రెస్ అయిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే బాగా బరువులు పట్టే వాళ్ళల్లో పడుకునేటప్పుడు కూడా అనీవెన్గా ఉండొద్దు బెడ్డు, దాంతో కూడా సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మనం నడిచినప్పుడు కానీ, ఎక్కడైనా పనిచేస్తున్నప్పుడు కానీ, ఆటలు ఆడేటప్పుడు కానీ తెలియకుండా ఏమవుతుందంటే ఇంజురీ అవుతుంది. సయాటికా నర్వ్ అంటే తొంటి భాగం నుంచి కాలు వేళ్ళ వరకు కూడా ఉంటుంది ఆ నర్వ్. అది ఉండటం కూడా గద్ద ముక్కు ఎలా ఉంటుందో వంకర తిరిగి అలా ఉంటుంది నర్వ్. అందుకనే దానికి ఆ పేరు ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ దానికి ప్రధానంగా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లోకి వచ్చే ముందు ఎక్సర్సైజ్ చెప్తాం ఇక్కడ మేము కంపల్సరీ. వెల్లికలా పడుకొని ఒక 3-4 ఎక్సర్సైజు, అలాగే బోర్లా పడుకొని ఒక ఎక్సర్సైజ్. బోర్లా పడుకునే దాంట్లో కూడా ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంటాయి తప్పనిసరిగా. శలభాసనము చాలా చాలా ఇంపార్టెంట్ బోర్లా పడుకొని చేసేది. అలాగే వెల్లికల పడుకొని కొన్ని ఒక 3-4 ఎక్సర్సైజ్ చెప్తుంటాము. తప్పనిసరిగా ఈ సయాటికాతోటి బాధపడే వాళ్లకు 50% ఎక్సర్సైజ్, 50% ట్రీట్మెంట్. సరే, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్కి వచ్చినప్పుడు ప్రధానంగా చేయవలసింది ఏంటిదంటే సయాటికాలో విరేచన కర్మ చేస్తుంటాం మేము. ఒకప్పుడు మనం ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళు కూడా విరేచనం చేయించేవాళ్ళు. దేనితోటి అంటే ఆముదం, దానికి ఏరండా అంటారు సంస్కృతం లోపల. ఆముదాన్ని ఒక 15-20 ఎంఎల్ వారానికి 2 సార్లు పొద్దున్నే బ్రష్ చేసుకోగానే ఒక 15-20 ఎంఎల్ తాగి కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగితే ఒక 1-2 times సింపుల్ లాగ్జిటివ్గా ఒక 2-3 సార్లు మోషన్ అయినట్టుగా అవుతుంది. చాలా చాలా తేడా ఉంటుంది నొప్పిలో. అంటే వాతానికి సంబంధించిన ఏ నొప్పి వచ్చినా కంపల్సరీ విరేచన కర్మ పెడతాం మేము. అంటే శోధన పద్ధతి, ప్యూరిఫికేషన్, వమన కర్మ కానీ విరేచన కర్మ కానీ సయాటికాకు విరేచన కర్మ పెడతాం. అందుకని సయాటికాతోటి బాధపడే వాళ్ళు తప్పనిసరిగా వారానికి ఒకసారి లేదా 2 సార్లైనా ఆముదం తీసుకోండి. కొంచెం ఫ్రీ మోషన్ అనేట్టు అవుతుంది, తర్వాత ఫ్రీ అవుతుంది. దానితో పాటుగా డ్రగ్స్ ఉంటాయి ఆయుర్వేదం లోపల. త్రయోదశాంగ గుగ్గులు టాబ్లెట్స్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంటాయి. ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2, అంటే కండిషన్ని బట్టి చెప్తుంటాం. 3 times తీసుకుంటే చాలా వరకు కూడా పెయిన్ రిలీఫ్గా ఉంటుంది. త్రయోదశాంగ గుగ్గులు, అలాగే రాస్న అనేటువంటిది ఒక టానిక్. రాస్న అనేది కూడా వాతహరంగా పనిచేస్తుంది. అంటే వాతానికి సంబంధించిన వ్యాధి ఏదొచ్చినా సరే ఉపశమనం జరిగేది, తగ్గించేది ఏదైనా ఉన్నది అంటే రాస్న చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రాస్న, సప్తక క్వాదం అనే టానిక్ ఒకటి, త్రయోదశాంగ గుగ్గులు, ఈ 2 కూడా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. వీటితో పాటుగా మనం ఏం చేస్తుంటామంటే ఏరండ తైలము లేదా ఆముదానికి సంబంధించినటువంటిది తీసుకోమంటాం. లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వీటితో పాటుగా ఈ సయాటికాతోటి బాధపడే వాళ్ళు ఎట్లుంటుందంటే బాడీ అంతా కూడా ఇనాక్టివ్ అయిపోతుంది. ఏ పని చేయలేరు, కూర్చోలేరు, పడుకోలేరు, నడవాలంటే ఇబ్బంది. దీంతో తెలియకుండా శరీరం అంతా కూడా నీరసం అయిపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు ఎనర్జెటిక్గా ఉండటానికి అశ్వగంధ పెడుతుంటాం. అశ్వగంధ పౌడర్,
అశ్వగంధ మిక్సింగ్ చేసి మేము అశ్వగంధ ఏం చేస్తుంటామంటే ఆ రూట్స్ తీసుకొచ్చేసి పాలలో బాగా ఉడికించి ఎండబెట్టేసి ఫైన్ పౌడర్ చేసి తయారు చేసి ఇస్తుంటాం. అశ్వగంధ పౌడర్తో పాటు దాంట్లో కూడా కపికచ్చుకు సంబంధించి ఎనర్జీ ఇచ్చేటటువంటి నర్వస్ సిస్టానికి స్టిమ్యులేషన్ ఎనర్జెటిక్గా ఉండేటట్టు ఒక రెండు మూడు పౌడర్లు కలిపి తయారు చేసి ఇస్తుంటాం. ఆ పౌడర్లు 1 స్పూన్ మార్నింగ్, 1 స్పూన్ నైట్ పాలల్లో కానీ గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవాలండి. ఈ విధంగా లైన్ ఆఫ్ ట్రీట్మెంటు ఒక రకం ట్యాబ్లెట్ ఉంటుంది, టానిక్ పౌడరు, అలాగే కంపల్సరీ ఎక్సర్సైజ్ పాటించి తీరాలి. 15 to 20 minutes పడుతుంది మొత్తం ఆల్ టుగెదర్. పేషెంట్స్ చాలామంది ఇక్కడికి వస్తే అడ్వైజ్ చేస్తుంటాము ఎలా ఎలా చేయాలి. మార్నింగ్ లేచి, మార్నింగ్ లేవగానే కాలకృత్యాలు తీర్చేసుకొని ప్రీ మోషన్ అవన్నీ అయిపోయిన తర్వాత బెడ్ మీద పడుకొని సింపుల్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీ పనులు మీరు చేసుకున్నట్లయితే చాలా వరకు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో చాలా వరకు రిజల్ట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సయాటికా తోటి బాధపడే వాళ్ళకు చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆయుర్వేదంలో ఉన్నాయి. వీటితో పాటుగా తీసుకున్న ఆహారాలు కూడా చెప్తుంటాం మనం, అంటే బాగా బరువులు పట్టొద్దండి, ఎక్కువ దూరం నడవకుండా ఉండాలి, సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తూ పోవాలి, వాకింగ్ కూడా గంటల తరబడి కిలోమీటర్లు అవసరం లేదు, మీ పరిధిలో ఉన్నంత వరకు చేయండి, దుంపకూరలు తినకూడదు, చిక్కుడుకాయకు సంబంధించినవి తినకూడదు, స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు, స్మోకింగ్ చేయకూడదు, ఇవి కంపల్సరీ పాటించండి. ఈ విధంగా సయాటికాతోటి బాధపడే వాళ్లకు తప్పనిసరిగా విరేచన కర్మ ఒకటి, అలాగే వంటింట్లో ఉన్న ద్రవ్యాల లోపల పిప్పళ్ళు చాలా ముఖ్యమండి. శొంఠి పిప్పళ్ళు, పిప్పలి చూర్ణం ఉంటుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. పిప్పలి చూర్ణాన్ని 1/2 స్పూన్ మార్నింగ్, 1/2 స్పూన్ నైట్ కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోండి. అలాగే శొంఠి పౌడర్ను కూడా 1 చెంచా పొద్దున సాయంత్రం. ఈ విధంగా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్పేటప్పుడు కొన్ని లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లోపల బయట దొరికేటువంటి గుగ్గులు ప్రిపరేషను, టానిక్, అలాగే వంటింట్లో ఉన్నటువంటి ద్రవ్యాలను తీసుకొని కూడా ప్రతిసారి చెప్తూ పోతున్నాం. దయచేసి ఇవన్నీ పాటించి మీకు వచ్చినటువంటి సయాటికాను తగ్గించుకొని అందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతారని కోరుతూ నమస్కారం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న ఒక ట్రీట్మెంట్ అని మనం వింటూ ఉంటాం. అయితే ఈ ట్రీట్మెంట్కి చాలామంది 2 lakhs 3 lakhs అయిపోతుంది అని కూడా కొంతమంది వెనకాడుతూ ఉంటారు.